మహర్షి సార్, మీరు జెంటిల్మెన్ కదా, మీరు ప్రిన్స్ కదా, మరి నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటారు? అన్ని సమస్యలు తొలగిపోయి హాయిగా మనందరం నవ్వుకునే కాలం, కబుర్లు చెప్పుకునే టైం ఎప్పుడొస్తుంది సో? ఈ పొగరును మళ్ళీ ఎప్పుడు పొగరని పిలుస్తారు? మూడుముళ్ళ బంధానికి చిక్కుముడి పడింది సో, అదెప్పుడు విడిపోతుంది? నిజానికిది మీరే నా మెడలో వేశారు. ఆ విషయం మీకు తెలీదు. తెలుసుకుంటారులేండి త్వరలోనే. అమ్మా, రండి నాన్నో. అమ్మా, కాసన్ని పాలు వేడి చేసి తీసుకురానా? వద్దు నాన్న. బాధపడుతున్నావమ్మా? ఎదురు చూస్తున్నాను నాన్న. రిషి సార్ మాటలు విన్నావు కదమ్మా, ఆ మాటల్లో కొండంత ప్రేమ వినిపించిందమ్మా నీ మీద. ఒక మాట అన్నారు చూడు, ఇదంతా ప్రేమ వల్లనేనని. ఇదంతా ప్రేమ వల్ల వచ్చిన సమస్య అమ్మా. రిషి సార్ కళ్ళల్లో నీ మీద ఆకాశంత ప్రేమను చూశాను. ఆ రోజు రిషి సార్ గొప్పతనాన్ని ఇంట్లో చెప్పినప్పుడు నీ మాట నేను వినుంటే ఇంత జరిగేదే కాదమ్మా. ఆ రాక్షసుడితో నీ పెళ్లికి ఏర్పాట్లు చేసేవాడినే కాదు, ఈ పాపంలో నాకు బాగా ఉంది కదమ్మా. నాన్న అలా అనకండి, ప్రేమనెవరూ గెలిపించాల్సిన అవసరం లేదు నాన్న. ప్రేమ తనని తాను గెలిపించుకుంటుంది. రిషి సార్ నేను ఎప్పటికీ వేరు కాదు నాన్న. నిజం చెప్పొచ్చు కదమ్మా. నిజాన్ని రిషి సరే తెలుసుకోవాలి నాన్న. చెప్తే చెవులు వింటాయి, తెలుసుకుంటే మనసు వింటుంది నాన్న. నాకు రిషి సార్కి మధ్య ఎవరూ ఉండొద్దు నాన్న. ఒక్క ప్రేమే ఉండాలి, అందుకే నేను ఎదురు చూస్తూ ఉన్నాను. రిషి సార్ నిజం తెలుసుకున్న రోజు
మా బంధం మరింత బలంగా మారుతుంది నాన్న. వర్షం వెలిసిన తర్వాత ఉండే చల్లటి గాలిలా హాయిగా, వర్షానికి ముందు భూమి నుండి వచ్చే పరిమళంలా మా ప్రేమ విరుచుల్లుతుంది.